ఏపీలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారమే హాట్ టాపిక్గా మారింది. ఫ్యామిలీ స్టోరీస్ని ఇష్టపడే వారికి ఆయన ఇష్యూ రంజుగా రసవత్తరంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో అయితే కలిసి ఉంటున్నాడు అని ఎలిగేషన్ వచ్చిందో ఆమె పేరు మాధురి. ఆవిడ కూడా వైసీపీలో పొలిటీషియనే అని ఆమె చెప్పుకుంటోంది, కానీ ఆవిడను చూస్తే అసలు పొలిటీషియనేనా, సినిమాలో హీరోయినా అనే అనుమానం వస్తుంది ఎవరికైనా సరే. వైసీపీలోని సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి రోజా కన్నా చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటారు మాధురి. ఈ వ్యవహారంలో మాధురి మాటలు అస్సలు బోధపడడం లేదు. కాసేపు మా మధ్య ఏమీ లేదు అంటారు, కాసేపు ఆయన మెంటర్, నాకు ఆయన నా గైడ్, ఆయన నా ఫిలాసఫరు, ఆయన నా ఫ్రెండ్, కేర్ టేకర్ అన్నీ అంటారు. ఇక పొలిటీషియన్గా కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటానని కూడా అంటున్నారు మాధురి. శ్రీను గారు, నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను, అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు, ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు, దాంట్లో తప్పేమీ లేదు కదా. అయితే మాధురి మరో మాట కూడా చెప్పారు, ఒక పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే దాన్ని లివింగ్ రిలేషన్షిప్ అంటారని, కానీ పెళ్లైన భర్త మరో వివాహితతో కలిసి ఉంటే దానిని అడల్టరీ అంటారని, అందులో తప్పేమీ లేదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించిందని గుర్తు చేశారు. అంటే వాళ్ళిద్దరూ అడల్టరీలో ఉన్నారని అనుకోవాలా? పెళ్లైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేస్తే అడల్టరీ అంటారు, అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. తనకు దువ్వాడను ట్రాప్ చేసే అవసరం లేదని మాధురి అంటుంది. పైగా తనకే చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయని కూడా చెప్తుంది. ఇక 2024 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్తుంది మాధురి. నేను ఎలక్షన్ లో 1 crore to 2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు. నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను, సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది. ఇక ఈ వ్యవహారంలో దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైందవి వాదన మరోలా ఉంది. మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని, ఇప్పుడు వారుంటున్న ఇల్లు కూడా తమదేనని అంటున్నారు దువ్వాడ వాణి. ఆమె ఇలా ట్రాప్ చేయడం కొత్తమీ కాదని, గతంలో కూడా ఇద్దరు ముగ్గురిని ఇలాగే ట్రాప్ చేసిందనే వాదనలు కూడా ఉన్నాయని వాణి ఆరోపించారు. శ్రీన్ గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది. మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీన్ గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని, ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakh శాలరీ వచ్చేది, మా మాయగారు వెల్ సెటిల్డ్, సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఇక మొత్తానికి మాధురి మాత్రం, అవును మేము కలిసే ఉంటున్నాం, కలిసి ఉంటే తప్పేంటి అని చెప్పగానే చెబుతోంది. మరి ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.